అందరికీ నమస్కారం. శ్రీ అరవిందో సొసైటీ తరపున మీ అందరికీ స్వాగతం. నా పేరు చైతన్య. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద టీచర్స్ బై ద టీచర్స్, టీచర్ల కొరకు టీచర్ల కోసం. ZIIEI తో సంకలనం చేయబడిన నూతన వినూతన ఆవిష్కరణల్ని మీతో పంచుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఢిల్లీకి చెందిన వినూతన ఉపాధ్యాయులచే అభివృద్ధి చెందబడిన రీడింగ్ క్లబ్ అనే సున్నా పెట్టుబడి ఆలోచనని మీతో పంచుకోబోతున్నాను. రీడింగ్ క్లబ్ అనే సున్నా పెట్టుబడి ఆలోచనని మనతో పంచుకున్నవారు మమత గారు. ఈమె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు తెలుసు ఎందరో మహానుభావులు అందరూ కూడా వాళ్ళని పుస్తకాలని స్నేహితులుగా భావించిన వాళ్ళే. ఈ పుస్తకాల యొక్క విలువని చెప్పడానికి ప్రతి పుస్తకంలోని ఏదైనా ఒక విలువైనది కానీ, స్ఫూర్తినిచ్చేది కానీ, మోటివేషన్ చేసేది కానీ ఒక కథైనా ఉంటుంది, ఒక ఆలోచనైనా ఉంటుంది. అది పిల్లల్లోకి జత చేయడానికి, పిల్లలు ఆలోచించి ఆ విలువలతో కూడిన ఆ యొక్క మార్గదర్శకాలని ఎంచుకుంటారని ఒక చిన్న ప్రయత్నంగా ఆ పిల్లల్ని మార్చడానికి పాఠశాల తరగతి గదిలోనే ఏ పిల్లలకు ఆ పిల్లలకి తగ్గట్టు ఆ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే చిన్న పిల్లలకైతే బొమ్మల పుస్తకాలు, నీతి కథలు ఉన్నవి, పెద్దవాళ్ళకైతే ఆ యొక్క తరగతి గదికి సంబంధించిన పుస్తకాలు, లేకపోతే మోటివేషనల్ క్లాసెస్ సంబంధించిన పుస్తకాలు ఇచ్చి వాటిని చదివించి, వాటిని చదివిన తర్వాత వారానికి ఒకసారి ఆ విద్యార్థుల్ని స్టేజ్ పైకి ఎక్కించి ఆ వాళ్ళు చదివిన దానికి ఒక బొమ్మ రూపంలో కానీ వాళ్ళకి ఆలోచనకి సంబంధించినట్టు దాని మీద కొన్ని విశేషాలను, వాళ్ళ స్పందనలను, వాళ్ళ ఆలోచనలను అందరితో పంచుకోవడం జరుగుతుంది. చూశారు కదండి, ఇలాంటి సున్నా పెట్టుబడి ఆలోచన ప్రతి చోట ఉండాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఈ కాలంలో కాదు, ఏ కాలంలో అయినా సరే పుస్తకాలే మన గొప్ప స్నేహితులు. అలాంటి పుస్తకాలని మనం వదలకుండా ఉంటే వాళ్ళు అవి జీవితాంతం కూడా మనకి ఎన్నో మారుస్తూ ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కనుక పుస్తకాలని ప్రేమించాలి, పుస్తకాలని స్నేహితులుగా భావించాలి, పుస్తకాలని చివరి వరకు వదలకూడదు, పుస్తకాలే మనకి మార్గదర్శకాలు అని పిల్లలతో మమేకం చేయడానికి ఈ సున్నా పెట్టుబడి ఆలోచన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు కూడా మీ తరగతి గదుల్లో ఈ సున్నా పెట్టుబడి ఆలోచనని అమలు చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని సున్నా పెట్టుబడి ఆలోచనని వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫేస్బుక్లో ZIIEI పేజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.